ఇవి కూడా బయటపడతాయి. ఎక్కడి నుంచి ఫోన్ పోయిందనే విషయం ఇప్పుడు కూడా బయటపడుతుంది. మీరు చెప్తున్న సోకాల్డ్ ఎంపీకి ఎవరు ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఆ పోలీస్ ఎస్పీకో లేదా డీఐజీకో లేదా డీజీపీకో ఎక్కడి నుంచి ఆదేశాలు పోయాయనే విషయం కూడా తేలాల్సింది. ఇవాళ ఈ విషయం మీద పూర్తిగా మా కేంద్ర పార్టీ నాయకత్వం ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ మా పార్టీతో పొత్తులో ఉంటున్న జనసేన పార్టీ నాయకులు నారెళ్ల మనోహర్ గారు ఫోన్ చేశారు, జేడీ లక్ష్మీనారాయణ గారు ఫోన్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫోన్లు వస్తున్నాయి. నేను డీజీపీ గారి కోసం ఫోన్లు ప్రయత్నం చేస్తున్నాను, డీజీపీ గారు ఫోన్ తీసుకోవట్లేదు. ఇంత దాడి జరిగి అన్ని ఛానళ్లలో కనిపిస్తూ ఉంటే పోలీసు కనీసం మాట్లాడాలని కూడా ప్రయత్నం చేయకపోవడం, చేస్తున్న ఫోన్లు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏంటో ఒకసారి చెప్పాల్సింది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జగన్ నాటకంలో భాగంగా జరిగిన చర్య అని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు చిత్తూరులో ఉన్నారు, వారు ఫోన్ చేయడం జరిగింది. అయిన తర్వాత దీని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలనేది పార్టీలో మాట్లాడడం జరుగుతుంది. ఈ లోపల కేంద్ర పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది కాబట్టి కార్యాచరణ భవిష్యత్ ఏందనేది ఒకటి రెండు రోజుల్లో నిర్ణయించుకోవడం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను అక్కడ బడుగు బలహీన వర్గాలకి దళితన బహుజనులు ప్రాణాలు కోల్పోయిన 200 మందిలో ముఖ్యమైన వాళ్ళ పేర్లు ప్రస్తావించారు. వీళ్ళందరూ చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు, అందుకని ఈయన మీద ఒక హత్యానేరం కింద కేసు పెట్టి ఈయన జైలుకు పంపాలని నేను చెప్పాను. అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, చనిపోయిన 200 మందిలో 80% మంది ఇతర వర్గాలకు సంబంధించిన విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చల, ఎందుకంటే అన్ని ఛానళ్ళు లైవ్ పోయినాయి. ఈ విషయాలు బయటపడిపోతే పాపం ఆయనకి, ఆయన ఇప్పటిదాకా ఆయన చెప్తున్న పాడుతున్న పాట ఉట్టిదని తేలిపోతుంది కదా. అంటే ఆయన ఎంతగా బలహీన వర్గాల మీద, దళిత బహుజనుల మీద పక్క నుంచి పిలుస్తున్నారు, కషాయ్ యాదవ్ కషాయ్ యాదవ్ నువ్వు పోవద్దంటే కూడా దాడి చేశారు తెలిసి. సో నేను ఈ విషయం మీద డీజీపీ గారు, నేను పత్రికా ముఖంగా వారిని అభ్యర్థిస్తున్నా, డీజీపీ గారు మీరు విచారణ జరపాలి. ఎందుకు అంతమంది పోలీసు ముందు పకడ్బందీ ప్రణాళిక కాకపోతే అంతమంది పోలీసు అక్కడ ఎందుకున్నారు? వాళ్ళు దాడి చేస్తుంటే పోలీసులు వాళ్ళని ఆపకుండా చోద్యం ఎందుకు చూస్తూ ఉన్నారు? భౌతిక దాడులకు కార్యకర్తల మీద పాల్పడుతుంటే వాళ్ళని ఆపకుండా మా కార్యకర్తలను నెట్టేసే ప్రయత్నం ఎందుకు చేశారు? వీటికి సమాధానం చెప్పాల్సింది. పోలీసు వ్యవస్థకు కూడా నేను చెప్పదలుచుకున్నాను, మీరు ప్రజాసేవకులు, అధికార పార్టీకి తొత్తుగా మారి ఇటువంటి అన్యాయాల్లో అక్రమాల్లో భాగస్వాములు కావద్దని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఉంటారు అవినీతి పరులు, తొత్తులుగా ఉండేవారు. నేను అన్ని పోలీసు వ్యవస్థనంతా, పోలీస్ అధికారులందరినీ కూడా ఏకం చేయట్లేదు, వారందరూ ఒకటే అని నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇటువంటి అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సింది, పర్యవసనాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించిన రోజు తప్పు మాదైతే మమ్మల్ని జైల్లో పెట్టండి, మమ్మల్ని ఉరిదీయండి. అవతలోడు దాడి చేసి ఎటువంటి ప్రొవొకేషన్ లేకుండా మా కార్యకర్తలు కొట్టి మా వాహనాలు ధ్వంసం చేస్తే చోద్యం చూడడం సరైంది కాదు. దీన్ని విస్తృతంగా పార్టీలో చర్చించి తర్వాత జాతీయ నాయకత్వంతో కూడా చర్చించిన విషయం తర్వాత